ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా పెను మార్పులు సంభవించాయి. 2019 2024 చూసుకుంటే కనుక మంత్రులంతా ఓడిపోయిన పరిస్థితి. ఇక కొందరు మంత్రుల నోటి దూల చూస్తే మాత్రం చాలామందికి వాళ్ళు ఇలా మాట్లాడతారా అన్న భావన కూడా కలిపింది. అందులో పేర్ని నాని కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, అలాగే కొడాలి నాని, రోజా, వీళ్ళందరూ ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని కూడా బయటకి రోడ్డుకి ఇడుస్తూ మాట్లాడిన పరిస్థితి 2019లో. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీకి చంద్రబాబు వచ్చిన సమయంలో, వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు మాట్లాడిన మాటలు మనము అంటే నోటితో కూడా చెప్పాల్సిన ఆ పని కూడా ఇప్పుడు లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆ రకమైన బూతులు వాడి ఒక ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా వాళ్ళందరూ మిగిలిపోయారు. అంటే ప్రజలు వీళ్ళ బూతుల్ని అన్నీ గమనించినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు కావచ్చు, చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేయడం, అలాగే లోకేష్ని, లోకేష్కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మిగతా వ్యవహారాన్ని టార్గెట్ చేయడం, అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతమైన దూషణలతో ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూ అంటే బయటకు చెప్పలేని పదాలని కూడా కొడాలని అని చాలా సందర్భాల్లో వాడారు. ఆ పదాలు కూడా బయటకి ఎదుటి వ్యక్తులు ఇలా మాట్లాడతారా అన్న కోణంలో కూడా కొడాలని అని చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. అలాగే రోజా కూడా తను ఒక మహిళ అయి ఉన్నారు, కానీ ఎదుటి ప్రతిపక్షంలో ఉన్న మహిళలందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేస్తూ వాళ్ళు రకరకాల వ్యవహారాలు చేస్తుంటారు అన్న రీతిలో రోజా కూడా మాట్లాడారు. ఇక పేర్ని నేనైతే ఎప్పటికప్పుడు చంద్రబాబుని ఆ వ్యక్తిగత దూషణలతో చాలా వరకు నిన్న మొన్నటి వరకు ఇబ్బంది పెడుతూ అతను మాట్లాడిన సందర్భాలు చాలా వరకు చూడవచ్చు. మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కూడా ఇదే పరిస్థితి. ఎప్పటికప్పుడు వ్యక్తిగత దూషణలు చేయడం, కుటుంబాలని టార్గెట్ చేయడం, కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ చొచ్చుకుపోయి వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని కూడా బయట పెట్టే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. సో ఈ మొత్తం వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టంగా గమనించినట్టుగా అర్థమవుతుంది. అంటే కేవలము రాజకీయాలంటే తిట్టుకోవడమేనా, తిట్ల వల్లనే వాళ్ళు పరిపాలన చేస్తున్నారన్న విషయాన్ని ఇక్కడ వాళ్ళు ఎక్కిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మంత్రులు ఎవరు కూడా ఇప్పుడు చెప్పిన నలుగురు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టే మంత్రులు ఎవరు కూడా గెలవలేదు. వాళ్ళందరూ కూడా ఓడిపోయి తలదించుకొని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొనసాగుతుంది.